శాస్త్ర సాంకేతిక రంగాలు రోజురోజుకు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఒకప్పుడు టీవీలో పరిమిత ఛానళ్లకు మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు అత్యంత నాణ్యతతో కూడిన వందలాది డిజిటల్ ఛానళ్లు వీక్షించే సౌలభ్యం కలుగుతోంది. ఆ పురోగతిని కళ్ళకు కట్టేలా కేబుల్ టీవీ డిజిటల్ ఛానళ్ల సమస్త సమాచారం పరిజ్ఞానం పరికరాల ప్రదర్శన హైదరాబాద్ హైటెక్స్ లో కొనసాగుతోంది. కేబుల్ నెట్ ఎక్స్పో విజన్ 2021 పేరిట జరుగుతున్న ఈ ప్రదర్శనలో 175 సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. కేబుల్ టీవీ రంగంలో వినియోగించే టెక్నాలజీ కంపెనీల స్టాళ్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్, బ్రైట్వే ఎండీ, ఎంఎస్ఓల సంఘం అధ్యక్షుడు ఎం సుభాష్ రెడ్డి, సిఎన్సి గ్రూప్ అధినేత రాములతో కలిసి సందర్శించారు. హైదరాబాద్ హైటెక్స్ లో 9వ కేబుల్ నెట్ ఎక్స్పో విజన్ 2021 ను ప్రారంభించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు సిఎన్సి గ్రూప్ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మారుతున్న టెక్నాలజీ పరంగా కేబుల్ ఆపరేటర్లు అప్గ్రేడ్ కావాలన్నారు. అంతరించిపోతున్న కేబుల్ ఆపరేటర్లను కాపాడడానికి ప్రభుత్వం నుంచి ఏ సహాయం కావాలన్నా చేస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అనంతరం సిఎన్సి గ్రూప్ అధినేత రాము మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను షాల్వా మెమెంటోతో ఘనంగా సత్కరించారు. మారుతున్న టెక్నాలజీలో మన కేబుల్ ఆపరేటర్స్ కొన్ని ఇబ్బందులు వచ్చి సంఖ్య తగ్గిపోతుంది. ఈ అంతరించకపోతున్నటువంటి కేబుల్ ఆపరేటర్స్ ను ఎట్లా కాపాడుకోవాలనే దాని మీద ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టండి. ప్రభుత్వం నుంచి వారికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలి, ఆ వ్యవస్థను కాపాడుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఆల్టర్నేట్ ఈ వ్యవస్థలో ఎట్లా లింకప్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద మీరు ఏదైనా సలహా సూచనలు ఇస్తే ఖచ్చితంగా నేను కేటీఆర్ గారి దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఇంతకుముందు సుభాష్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలు, కేబుల్ ట్యాక్స్ కావచ్చు, ఇంకా రకరకాలు ఏవైతున్నాయో అవన్నీ మరి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత గ్యారంటీ అవుతుంది. సరే ఏదేమైనా ఈ 2-3 రోజుల్లో నేను ఈ అంశాన్ని కేటీఆర్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఆ పోల్ ట్యాక్స్ విషయంలో ఖచ్చితంగా చేద్దాం. ఇంటర్నెట్ ద్వారా ఈ కేబుల్ పనిచేస్తుందన్నారు. హైదరాబాద్ లోని అన్ని రకాల హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీలు 9వ కేబుల్ నెట్ ఎక్స్పో విజన్ 2021 లో పాల్గొంటాయన్నారు. దీని ద్వారా సాంకేతికంగా మేలు జరుగుతుందన్నారు. కేబుల్ వైర్లు కట్ అయినా ప్రసారాలు నిలిచిపోవన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని కేబుల్ ఆపరేటర్లకు అవగాహన అవుతుందని, ఈ 3 రోజుల పాటు ఈ ఎక్స్పో ఉంటుందన్నారు. ఓటీటీల ద్వారా కేబుల్ ఆపరేటర్లు ఆదాయాన్ని కోల్పోయారని, కొత్త టెక్నాలజీని పరిచయం చేయడానికి ఇక్కడ దాదాపు 100 స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. కేబుల్ నెట్ వినియోగంలో వాడే ఆప్టికల్ ఫైబర్ నుంచి డిష్ యాంటీనా వరకు అన్ని ప్రదర్శనలో ఉంచామన్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులను కస్టమర్ కోరుకుంటున్నారని, కస్టమర్ కు ఎలాంటి సిగ్నల్స్ టెక్నాలజీ అవసరమో ఈ ఎక్స్పో ద్వారా కేబుల్ ఆపరేటర్లు తెలుసుకుని నూతన విధానంతో ముందుకు సాగాలని తెలిపారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్, బ్రైట్వే ఎండీ, ఎంఎస్ఓల సంఘం అధ్యక్షుడు ఎం సుభాష్ రెడ్డిని షాలువాతో ఘనంగా సన్మానించారు. పూర్తిగా కొత్తగా రాబోయే టెక్నాలజీ గురించి స్టాల్స్ ఎక్కువ ఉన్నాయండి. కాబట్టి చాలా మటుకు కేబుల్ ఆపరేటర్లు వచ్చారు 2 రాష్ట్రాల, తెలుగు రాష్ట్రాల నుంచి. దీనిలో అందరూ వచ్చి దీన్ని సందర్శించి దానికి ఉన్నటువంటి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకొని కస్టమర్కి కావాల్సిన సిగ్నల్ని కేబుల్ ఆపరేటర్ ద్వారా మనం అందియడానికి అన్ని అవకాశాలు ఇందులో ఉన్నాయి. కస్టమర్ అడుగుతున్నటువంటి టెక్నాలజీ లేకపోతే ఆటోమేటిక్గా కేబుల్ ఆపరేటర్ దగ్గర నుంచి కస్టమర్ వెళ్ళిపోతాడు. కాబట్టి మా దగ్గరికి వెళ్ళిపోకుండా మేము వాళ్ళకి కావాల్సిన ఇంటర్నెట్ని ప్రొవైడ్ని చేస్తున్నాం ఆల్రెడీ, ఇంకా కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఇంటర్నెట్కు సంబంధించినటువంటి ద్వారా కేబుల్ని ఎలా తీయవచ్చు అనేదే ఉద్దేశం. సో దాని గురించి ఇచ్చినటువంటి స్టాల్స్ని మీరు చూస్తున్నారు. పూర్తిగా ఇంటర్నెట్ ద్వారా ఐపీటీవీ అని, లేదంటే ఒకే బాక్స్ ద్వారా ఇంటర్నెట్ ఇచ్చి ఐపీటీవీ ద్వారా ఛానల్స్ ఇచ్చి ఇవన్నీ చూపించే విధానం, టెక్నాలజీని కేబుల్ ఆపరేటర్ కస్టమర్కు ఎలా సర్వీస్ చేయాలనే ముఖ్యంగా ఉద్దేశించిన టెక్నాలజీని తెలియజేయడానికి ఏర్పరిచినటువంటి స్టాల్స్ ఇవి. కేబుల్ ఈ ఎక్స్పో ముఖ్య ఉద్దేశం ఏదైతే టెక్నాలజీలో మార్పు వస్తుంది, ఆ మార్పు కస్టమర్ కోరుతున్నాడు, కస్టమర్కి ఎలాంటి సిగ్నల్ అవసరమో, ఎలాంటి టెక్నాలజీ అవసరమో ఆ టెక్నాలజీ గురించి ఈ ఎక్స్పో ద్వారా కేబుల్ ఆపరేటర్లకు, కేబుల్ ఆపరేటర్ దగ్గర పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్స్కు తెలియజేయడానికి దీన్ని ఏర్పరిచినటువంటి స్టాల్స్ ఇవి. కాబట్టి అందరు కేబుల్ ఆపరేటర్లు అందరూ వచ్చి పాల్గొనాలని చెప్పి, దీన్ని చూడాలని చెప్పి మా యొక్క మీకు ఈ మీడియా ద్వారా కోరుతున్నాను.
అనంతరం సిఎన్సీ గ్రూప్ అధినేత రాము మాట్లాడుతూ 9వ ఎక్స్పోకు బెంగళూరు వేదికగా నిర్ణయించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ కరోనా ఆంక్షల కారణంగా ఆఖరి నిమిషంలో రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. కరోనా వల్ల ఇంటర్నెట్ వాడకం చాలా పెరిగిపోయిందన్నారు. అదే సమయంలో కేబుల్ ఆపరేటర్లు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ 2 సంవత్సరాలలో టెక్నాలజీలో వచ్చిన మార్పులు ఆపరేటర్లు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పరిశ్రమలోనూ టెక్నాలజీ పరంగానూ వస్తున్న మార్పులను చర్చించే లక్ష్యంతో ఈ సెమినార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరిశ్రమల ధోరణులు, పరిశ్రమ భవిష్యత్తు, ప్రభుత్వ విధానాల మీద అవగాహన, కొత్త టారిఫ్ ఆర్డర్, నైపుణ్య శిక్షణ లాంటి అంశాల మీద సెమినార్లో చర్చిస్తామన్నారు. అనంతరం సిఎన్సీ గ్రూప్ అధినేత రామును మంత్రి శ్రీనివాస్ గౌడ్, బ్రైట్వే ఎండి ఎంఎస్వీల సంఘం అధ్యక్షుడు ఎం సుభాష్ రెడ్డిలు షాలువా మిమెంటోతో ఘనంగా సత్కరించారు. ఎప్పుడైతే ఈ కరోనా స్టార్ట్ అయిందో అప్పుడే టెక్నాలజీ కూడా కంప్లీట్గా చేంజ్ అవ్వడం మొదలైంది. అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అని, ఆన్లైన్ క్లాసులు అని, ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగింది. దానికి అనుగుణంగా ఆపరేటర్లు బయటికి రాలేని పరిస్థితి, కరోనా వల్ల లాక్డౌన్ వల్ల అందరూ లోపల ఉండాల్సిన పరిస్థితి, ఏమి టెక్నాలజీ వచ్చింది, ఈ 2 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందింది అనే దాన్ని చూపించేదానికి చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చాం. కానీ కరోనా వల్ల చేయలేకపోయాం, ఇప్పటికి కుదిరింది కాబట్టి చేయగలిగాం. ఈ 30 ఏళ్ల వరకు కూడా కేబుల్ స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు బాగానే జరిగింది, బ్రహ్మాండంగా జరిగిందనే చెప్పాలి. ట్రెడిషనల్ కేబుల్ టీవీ కనెక్షన్లు అన్నీ తగ్గిపోతున్నాయి, ఇంటర్నెట్ కనెక్షన్లు అన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఇంటర్నెట్ కనెక్షన్లు ప్రతి కేబుల్ ఆపరేటర్ ఏరియాలో ఒక 20 కంపెనీలు ఉంటాయి. కేబుల్ మాత్రం నాతో ఒకటే ఉందని సంతోషపడుతున్నాడు. అదే అతను కూడా ఇంటర్నెట్ ఇవ్వడం మొదలుపెట్టుంటే ఆ 20 కంపెనీల కంటే ఈయన పెద్ద ఆపరేటర్ అయింది వాడు. ఇప్పుడు ఈయన కనెక్షన్ అన్నీ పోయినాయి. అందుకని ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటరు ఫైబర్ టు ద హోమ్కి మారాలి.